గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాను. వీడియో ఎక్కడంటే శివరాజ్ హోటల్ అన్నమాట. సో పూణేలో వన్ ఆఫ్ ది బెస్ట్ హోటల్ అని చెప్పొచ్చు. సో అక్కడ ఏంటంటే స్పెషల్ మనకి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ థాలీస్ దొరుకుతాయి. సో థాలీ వినే ఉంటారు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కలిపేసి ఒక ప్లేట్లో ఇస్తారనమాట. సో అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ థాలీస్ ఉన్నాయన్నమాట, చాలా రకాల థాలీస్ ఉన్నాయి. సో ఈరోజు మనం శివరాజ్ హోటల్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాం. అలానే ఒక సింపుల్గా ఒక థాలీ తీసుకొని మనం కూడా ట్రై చేద్దాం, టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? సో బేసికల్లీ దీని అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామా? సో నా పేరు అహ్మద్, మీరు చూస్తున్నారు ఆసమ్ రే తెలుగు. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫైనల్లీ మనం శివరాజ్ హోటల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా మొత్తం బయట ఏరియా ఎట్లా ఉందో. సో కూర్చోడానికి చాలా ఏరియా ఉందన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12:30 అవుతుంది. సో శివరాజ్ హోటల్ వచ్చేసి బేసికల్లీ 11:00 నుంచి అయితే ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనం మధ్యాహ్నం వచ్చామన్నమాట లంచ్ చేయడానికి. సో ఇప్పుడే నేను మెనూ చూశాను. మెనూలో అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మన ముందు ఇప్పుడు మెనూ ఉంది. మెనూ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా? సో నేనేమి ఆర్డర్ ఇచ్చానో అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా ఇప్పుడు మన ముందు మెనూ ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే మన ఎంట్రీ పేజ్ ఇక్కడ మనకి శివరాజ్ అని రాసింది. అలానే ఇక్కడ మనకి రావణ్ థాలీ ఉంది. చెప్పే కదా శివరాజ్ వచ్చేసి పూణేలో వన్ ఆఫ్ ది బెస్ట్ థాలీ స్పాట్ అని చెప్పేసి. సో ఇక్కడ థాలీ వచ్చేసి రావణ్ థాలీ. ఇది 3699 అనమాట, దగ్గర దగ్గర 3700. చూస్తున్నారు కదా ఇన్ని రకాల ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఫిష్, చికెన్, మటన్ మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్. ఇక్కడ వెళ్దాం. ఇక్కడ మొత్తం మరాఠీలో ఉన్నాయి, ఆల్మోస్ట్ హిందీలో ఉన్నాయి ఇక్కడ మొత్తం రాసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చింది ఇది కడక్నాథ్ చికెన్ థాలీ స్పెషల్ 480. సో ఇదైతే ఆర్డర్ ఇచ్చాను. ఇదైతే ఇద్దరు తినొచ్చు. దీంతో పాటు రోటీస్ వస్తాయి, 2 రోటీస్, అలానే చికెన్, అలానే చికెన్ ఫ్రై, చికెన్ లివరు, అలానే ఇట్లా కోడిగుడ్డు కూడా వస్తుందంట. చూద్దాం ఎలా వస్తుందో. అది వచ్చిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే సాదా థాలీ, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ థాలీస్ ఉన్నాయి. ఇవన్నీ బేసికల్లీ మరాఠీ అన్నమాట, మరాఠీ వర్డ్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద థాలీలు ఉన్నాయి, రావణ్ థాలీ. ఇది చూసుకున్నట్టే బుల్లెట్ థాలీ, మల్వాని థాలీ అంట, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇద్దరికి సూటబుల్. మామూలుగా ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇది తీసుకోవచ్చు. ఇది ఇద్దరు ముగ్గురికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో కూడా చాలా ఐటమ్స్ ఇచ్చాడు. నాకు తెలిసేసి ఇక్కడ రీజనబుల్ కాస్ట్ వచ్చేసి ఇదొకటి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి ఉంది. ఇది 480ది. ఇది కొంచెం రీజనబుల్గా అనిపించింది. ఇది చూసుకున్నట్లయితే మామూలుగా ఈ పాపడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చాడు. సో స్టార్టర్స్ లాగనమాట, సూపు, వెజ్ స్టార్టర్స్, అలానే కూల్ డ్రింక్స్, నాన్ వెజ్ కబాబ్స్ స్టార్టర్స్ ఇక్కడ ఇచ్చాడనమాట. ఇది మెయిన్ కోర్సు వెజ్. ఇది వెజ్ మెయిన్ కోర్సు. ఈ ఐటమ్స్ పన్నీర్ టిక్కా, కాజు పన్నీర్ అలా. సో గమనించండి రేట్లు కూడా, మీరు పక్కనే ఉన్నాయి రేట్లు కూడా. చికెన్ హండీ 450 అంట అలా ఐటమ్స్ రేట్లు అదంతా ఇచ్చాడు. హండీ ఐటమ్స్ ఇవన్నీ కుండలో ఇస్తారనమాట. బిర్యానీ, కుండ బిర్యానీ అంటాం కదా మనం,
మనకైతే వైజాగ్లో ఫేమస్ బాగా మంచిగా కొండ బిర్యానీ అయితే బాగా దొరుకుతుంది. సో ఇదంతా అది. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఫిష్ ఉంటుంది, అలానే చికెన్ ఉంటుంది, మటన్, ఎగ్, ప్రాన్స్, పాంప్లెట్ అంటారు ఇక్కడ, పాంప్లెట్ ఫిష్ అది ఐటమ్ మంచి ఫేమస్. రోటీలో చూడండి, రోటీలో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, బటర్ రోటీ, ప్లెయిన్ రోటీ అని. చపాతి వచ్చేసి 15 రూపీస్ దగ్గర నుంచి స్టార్టింగ్ అన్నమాట. ఇవి వచ్చేసి బిర్యానీస్, మామూలుగా వెజ్ కూడా ఉన్నాయి దీంట్లో కొన్ని చూసుకున్నట్లయితే. చికెన్ ఉంది, చికెన్ దమ్ బిర్యానీ వచ్చేసి 250 అంట. సో గైస్ చూశారు కదా ఐటమ్స్. సో మెనూలో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర మెనూ చూడడానికే మనకి దగ్గర దగ్గర 5 నుంచి 10 నిమిషాలు అయితే పట్టుద్ది. వాటిలో నేను ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకైతే ఒక 5 మినిట్స్ టైం పట్టింది. ఎందుకంటే ఐటమ్స్ ఏమున్నాయి, మేము ఇద్దరం వచ్చాం కదా బేసికల్లీ. సో ఆ 900 పెట్టి తీసుకున్నా కూడా అది చాలా కాస్ట్ అనిపించింది 900. అలానే ఐటమ్స్ కూడా దాంట్లో చాలా ఇచ్చాడు, అది 2 to 3 మెంబర్స్కి అయితే సరిపోయింది అనుకుంటా. ఇది 450 వచ్చేసి అది కొంచెం పర్లేదు. సో అందుకని చెప్పేసి నేను అదే చెప్పాను. సో అది ఒకసారి వచ్చిన తర్వాత ఆ ఐటమ్స్ ఏమేమి ఇచ్చాడు, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా టేస్ట్ చేసి చెప్దాం, ఓకేనా? సో ఏరే చూశారు కదా, బయట అయితే ఎంట్రింగ్ ఇవ్వగానే మనకి ఛత్రపతి శివాజీ విగ్రహం కనిపిస్తుంది, చాలా బాగుంది చూడడానికి. సో ఛత్రపతి శివాజీ అనమాట. సో అతని పేరు మీద పెట్టారు ఈ హోటల్ కూడా, శివరాజ్, ఓకేనా? సో అది ఇక్కడ యాంబియన్స్ అంతా బాగానే ఉంది. సో ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఇప్పుడు మేము కూర్చున్న ఏరియా మొత్తం ఫ్యామిలీకి అనమాట, మొత్తం నీట్గా ఇచ్చాడు. ఇక్కడ బయట చూసుకున్నట్లయితే కొంచెం అంత లేదు. సో ఇక్కడ మాత్రం ఏసీ అంతా అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి, లైటింగ్ సిస్టమ్ కూడా అంతా నీట్గా బాగుంది. సో యాంబియన్స్ అయితే గుడ్ అని చెప్పొచ్చు. సో స్టాఫ్ ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నారు. స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు, బాగానే పలకరించారు రాగానే. సో అది గాయస్ ఇక్కడ. ఇంకా ఫుడ్ రాగానే టేస్ట్ చేసి చెప్దాం, లెట్స్ గో. సో గాయస్ చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు థాలీ అయితే వచ్చేసింది. దీని పేరు కడక్నాథ్ స్పెషల్ చికెన్ థాలీ అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే చికెన్ కర్రీ ఇచ్చాడు. ఇదేంది అసలు, ఏం మటనా చికెన్, ఏమర్థం కావట్లేదు. చికెన్ ఇది చూడండి ఎట్లా ఉందో, ఇది నాకు తెలిసి ఇది అనుకుంటా దేశీ, అంటే నాటుకోడు అనమాట, నాటుకోడులాగా ఉంది చిన్న పీసు చికెన్ తాలి. ఇది వచ్చేసి చికెన్, కొంచెం మసాలా లాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి లివర్, ఇది వచ్చేసి కొంచెం రసం లాగా ఇచ్చాడు, ఇది వచ్చేసి ఎగ్, రాయితే కొంచెం సలాడ్, అలానే రోటీ. ఇది గైస్ కడక్నాథ్ స్పెషల్ చికెన్ థాలి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాం. సో గైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూశారు కదా దగ్గర నుంచి మన థాలి, నేనైతే చిన్న ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం, ఓకేనా? జొన్న రొట్టె ఉందన్నాడు, ఇది వచ్చేసి నార్మల్ రోటీ మైదాతో చేశారు. జొన్న రొట్టె అయితే ఇంకెలా ఉండేది, ఈ రోటీ ఇంత గట్టిగా ఇంత మందంగా ఇచ్చాడు, మొత్తం నీట్గా గ్రేవీలో ముంచి. ఇక్కడ ఏంటో ఫేమస్ అనుకున్నా, టేస్ట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. ప్రాపర్ పూణే అథెంటిక్ స్టైల్ అనమాట రోటీస్ అయితే. గ్రేవీ అదంతా సూపర్ బాగుంది. పీస్ ట్రై చేద్దాం. పీస్ కూడా సూపర్గా ఉంది. నాకు తెలిసి ఇది చికెనే, బట్ చిన్న కోళ్ళు లాగా ఉన్నాయి. మన సైడ్ అయితే చికెన్ లెగ్ పీసులు ఎంతెంత పెద్దగా ఉంటాయో. వీళ్ళు ఏదైనా బాగుందంటే ఏక్ నెంబర్ అంటారు, ఇది కూడా ఏక్ నెంబర్ లానే ఉంది, అంత టేస్టీగా ఉంది.
వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ రోటీని చికెన్ని మొత్తం ఎంజాయ్ చేస్తాను. సో లెట్స్ గో. సో గైస్, ఫైనల్లీ మన చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, గ్రేవీ అలానే రాయితా ఇచ్చాడు. సో గైస్, ఫైనల్గా మన చికెన్ దమ్ బిర్యానీ అయితే వచ్చింది. రైస్ అదంతా బాగానే ఉంది, పీసెస్ కూడా కొంచెం మెత్తగా మొత్తం బాగానే ఉన్నాయి. ఇదంతా వచ్చేసి పొయ్యి మీద వండినట్టుంది, కొంచెం కట్టెల పొయ్యి స్మెల్ వస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది అన్నమాట. సో టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. టేస్ట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది, మొత్తం నెయ్యి ఎక్కువ వేసాడు, టేస్ట్ సూపర్గా ఉంది. థాలి కంటే దమ్ బిర్యానీ చాలా బాగుంది, బట్ థాలినే కదా, చాలా ఐటమ్స్ ఇచ్చాడు దాంట్లో. మొత్తం గ్రేవీ కూడా ఇచ్చాడు, చాలా ఎక్కువ గ్రేవీ ఇచ్చాడు, కలర్ఫుల్గా ఉంది. బిర్యానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది గాయస్. సో చూసారు కదా గాయస్, ఇది ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి ఆసమ్ రే తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. పీస్ అవుట్.